బ్రేకింగ్ చూస్తున్నాం. హ్యాకర్స్ మరింత బరి తెగించేశారు. ఏకంగా సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారు. ఛానల్ హ్యాక్ చేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అనే పేరును తీసేసి ఆ స్థానంలో రిప్పల్ పేరు పెట్టారు. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఉండే కోర్టు లైవ్ ఫీడ్, కోర్టు తీర్పుల కంటెంట్ స్థానంలో క్రిప్టో కరెన్సీ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. ఇది భారీ సైబర్ అటాక్గా గుర్తించిన ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోర్టు లైవ్ ప్రొసీడింగ్లకు బదులుగా యుఎస్ కంపెనీ రిప్పల్ యాప్స్ అభివృద్ధి చేసిన క్రిప్టో కరెన్సీ అయిన ఎక్స్ఆర్పీని ప్రమోట్ చేసే వీడియోలను ఛానల్లో వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వర్గాల్లో ఆన్లైన్లో ఉన్న గవర్నమెంట్ డిజిటల్ డేటాపై ఆందోళన నెలకొంది. సుప్రీంకోర్టు ఛానల్ అసలు కంటెంట్ తిరిగి తేవడానికి టెక్నీషియన్స్ ప్రయత్నిస్తున్నారు. ఛానల్ను ఎవరు హ్యాక్ చేశారని కనిపెట్టే పనిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హ్యాక్ అయిన కంటెంట్ రికవరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న చెప్పండి, సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సైబర్ నేరగాళ్ళు మరీ బరి తెగించిపోతున్నారు. తమను ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి ధైర్యం ఎక్కువైపోయింది వాళ్ళకి. తాము ఎవరికి దొరకం అనుకుంటున్నారు. ఇప్పుడు వ్యవస్థల్ని మించి మేము తయారయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సెక్టార్స్ లోనూ ప్రవేశిస్తున్నారు. ఇటు బ్యాంకింగ్ సెక్టార్ లో అయితే బ్యాంక్ లో డబ్బులు ఉంచుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితి. ఒకవైపు సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొంచుకుంటున్నారో మనకు తెలుసు. ఇప్పుడైతే మరీ దారుణంగా సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారు. సుప్రీంకోర్టు అంటే దాదాపు కోర్టు ప్రొసీడింగ్స్ వైపు వెళ్ళాలంటే ఎంతో కొంత భయం అనేది ఉంటుంది. అంటే కోర్టు వైపు వెళ్తే శిక్షలు దారుణంగా ఉంటాయి, అండ్ మనము న్యాయస్థానం ఏదైనా తీర్పు ఇచ్చినప్పుడు దాని మీద ఏం మాట్లాడాలి అనే దాని మీద కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఆ తీర్పులకు సంబంధించి జ్యుడిషియరీ అంటే ఉండేటువంటి ఒక భయం ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎంతగా బతికించారంటే జ్యుడిషియల్ సిస్టమ్ మీద కూడా వాళ్ళకి ఎలాంటి భయం లేదు. ఏకంగా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అని అయితే మనకు యూట్యూబ్ ఛానల్ పేరు ఉంటుంది. అండ్ అందులో జరిగేటువంటి వాదనలు, రిపీల్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటారు అందరికీ తెలియడానికి. సో ఆ స్థానంలో ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఉన్నటువంటి పేరుని అక్కడ అది మార్చేసి రిపీల్ అనేటువంటి పేరుని వాళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా కోర్టు లైవ్ ఫీడ్, కోర్టు తీర్పుల కంటెంట్ ఏదైతే అవి ఉంచారో ఆ కంటెంట్ స్థానంలో క్రిప్టో కరెన్సీని, అదేవిధంగా ఎక్స్ఆర్పీని వీళ్ళు ప్రమోట్ చేసేటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తూ వెళ్తున్నారు. ఇది మామూలుగా జరిగేటువంటి సైబర్ నేరం కిందకైతే ఇస్తాము, భారీ సైబర్ అటాక్ గానే గుర్తించారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఛానల్ అసలు ఎలా వాళ్ళు అటువైపు వెళ్ళగలిగారు, అంత పటిష్టమైనటువంటి పకడ్బంది వ్యవస్థ ఉన్నప్పుడు సైబర్ నేరగాళ్ళు సుప్రీంకోర్టులో కూడా కలిగ చేసుకున్నారంటే వాళ్ళు ఎంత బరి తెగించినారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఛానల్ అసలు కంటెంట్ తిరిగి తీసుకురావడానికి టెక్నీషియన్స్ ప్రయత్నిస్తున్నారు. ఛానల్ ఎవరు హ్యాక్ చేశారు, ఎందుకు హ్యాక్ చేశారు, ఎక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఇప్పుడు సెర్చ్ చేసేటువంటి వ్యవస్థ అంతా కూడా పడింది. అయితే సుప్రీంకోర్టుని ఛానల్ని హ్యాక్ చేశారంటే వాళ్ళు ఎంత ఈ నేరాలు చేయడంలో అలవాటు పడిపోయారో తెలుసుకోవచ్చు. అంటే ఎవరు మనల్ని ఏం చేయలేదు, మన అవసరమైతే సుప్రీంకోర్టు ఛానల్ని కూడా మేము హ్యాక్ చేస్తామని చెప్పడం ద్వారా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంది, వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో చెప్పడానికి ప్రయత్నించారు. మొత్తానికి దీని మీద ఇటు సుప్రీంకోర్టు కానీ మిగతా వ్యవస్థలన్నీ కూడా సీరియస్ అయ్యాయి. చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని చెప్తున్నారు. సిస్టమ్ అయితే ఇటు పోలీస్ వ్యవస్థ కానీ అటు మిగిలిన యంత్రాంగం కానీ ఇదే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.